హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి ఏపీ పోస్టల్ జీడిఎస్ అదేవిధంగా తెలంగాణకు సంబంధించి పోస్టల్ జీడిఎస్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి రిజల్ట్ అనేటటువంటివి ఎప్పుడు వస్తాయి అదేవిధంగా అభ్యర్థులకు సంబంధించి కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది కమ్యూనిటీ వైజ్గా అనేటటువంటిది మనం ఒకసారి తెలుసుకుందాము కాబట్టి వీడియో నుంచి వరకు చూడండి చాలామంది అభ్యర్థులు ఈ వీడియో నచ్చకపోవచ్చు అయినప్పటికీ కూడా మీరు లైక్ చేయాలకుంటే లైక్ చేయండి లేదంటే డిస్లైక్ చేయాలంటే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా చాలామంది అభ్యర్థులకు తెలియదు కాబట్టి వాళ్ళందరికీ యూజ్ అవ్వాలని చెప్పి చేస్తూ ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్కరు పేషెన్సీతో దయచేసి వినండి ఓకేనా ముఖ్యంగా వచ్చేసి త్వరగా జీడిఎస్ రిజల్ట్ రిజల్ట్ అనేటటువంటి విడుదల అవ్వాలి అని చెప్పి అనుకునే ప్రతి ఒక్కరు వీడియోను లైక్ చేయండి ఖచ్చితంగా మీ అందరికీ జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ప్రజెంట్ వచ్చేసి రిజి రిజల్ట్ అనేటటువంటివి అండర్ ప్రాసెస్లో అయితే ఉన్నాయి ప్రజెంట్ రిజల్ట్ అనేటటువంటివి రెండు రాష్ట్రాలకు సంబంధించి రిలీజ్ చేస్తున్నారు జార్ఖండ్ రిలీజ్ చేశారు నార్త్ ఈస్ట్కి సంబంధించి రిలీజ్ చేస్తున్నారు ప్రజెంట్ మహారాష్ట్ర బీహార్ కేరళ ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ ఢిల్లీ తెలంగాణ ఈ రాష్ట్రాల్లో వచ్చేసి ఇంకా రిజల్ట్ అనేట రిలీజ్ అవ్వలేదు అండర్ ప్రాసెస్లో అయితే ఉన్నాయి రిజల్ట్ అనేటటువంటివి ఓకేనా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రిజల్ట్ అనేటువంటి అన్న ప్రాసనలు ఉన్నాయి కాబట్టి ప్రజెంట్ వచ్చేసి జాబ్ సంబంధించి ఎవరైతే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా ఫార్టీ పర్సెంట్ తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఓకేనా ఈ విధంగా అయితే మనము గ్రేడ్ పరంగా చూసుకున్నట్లయితే టెన్కి ఓకేనా ఇక్కడ మనకి టెన్ అవుట్ ఆఫ్ టెన్ వచ్చిన వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు ఆల్మోస్ట్ ఆ జాబ్ వచ్చేసిన వాళ్ళు ఏ క్యాస్ట్ వాళ్ళైనా కూడా ఆటోమేటిక్గా కాకపోతే ఇయర్లో కొంచెం తేడా ఉంటే అప్పుడు రాదు కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో ఒక వ్యక్తి చేసిన అతని వ్యక్తి రెండు వేల పంతొమ్మిదిలో చేసినటువంటి వ్యక్తి ఇద్దరికి సేమ్ ఈక్వల్గా మార్క్స్ వచ్చాయనుకోండి సేమ్ క్యాస్ట్ అనుకోండి ఓకేనా అప్పుడు ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తారయ్యా అంటే ఇక్కడ రెండు వేల పద్నాలుగు ఎవరైతే కంప్లీట్ చేస్తున్నారు టెన్త్ క్లాస్ అతనికి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది రెండు వేల పంతొమ్మిది ఎవరైతే వచ్చేసారు అతనికి ఇవ్వడం జరగదు ఎందుకంటే ఇతను నీకన్నా ముందే కంప్లీట్ చేస్తున్నారు కాబట్టి ఆ గోల్ రీచ్ అయిపోయారు నీకంటే ముందుగా అతను విలువ సాధించాడు కాబట్టి అతనికి ముందు వచ్చేసి ఈ విధంగా జాబ్ ఇవ్వడం జరుగుతుంది ఆఫ్టర్ ఫర్దర్ నెక్స్ట్ టైం వచ్చేసి అప్లై చేసుకున్నప్పుడు నీకన్నా ఎక్కువగా ఏజ్ ఉంది సేమ్ క్యాస్ట్ అయ్యి సేమ్ మార్క్స్ ఎవరికైనా రాకుండా ఉంటే అప్పుడు ఖచ్చితంగా ఇటువంటి అభ్యర్థులకు వచ్చేసి జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇదే విధంగా ఏపీ పోస్టల్ జీడిఎస్లో కూడా రిజల్ట్ అనేటటువంటివి ఒక రకంగా ఇదే కారణమవుతుంది అదేవిధంగా కోస్ట్ కేసెస్ అనేటటువంటి ఉన్నాయి అదేవిధంగా కొన్ని ట్రాన్స్ఫర్ సంబంధించి ఇంకా బదిలీలు మంత్ థర్టీ వరకు అయితే జరుగుతాయి కాబట్టి కాబట్టి ఈ విధంగా కరోనా సెకండ్ థర్డ్ వే నేపథ్యంలో ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే వర్క్ చేస్తున్నారు కాబట్టి అదో కారణం రిజల్ట్ అనేటటువంటి లేట్ అవ్వడానికి ఇలా చాలా అంటే చాలా ఫ్యాక్టర్స్ అనేటటువంటివి ఉన్నాయండి కాబట్టి విద్యార్థులు అభ్యర్థులంతా దీన్ని దృష్టిలో పెట్టుకొని దయచేసి కొంచెం పేషెన్స్ వహించాల్సిందిగా కోరుతున్నాము ఎప్పుడైతే వింద రిజల్ట్ రిలీజ్ అవుతాయో ఖచ్చితంగా నేను అందరికీ ముందుగా తెలియజేస్తాను కాబట్టి మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి డైలీ వేసేటటువంటి నేను కరెంట్ అఫేర్ బిట్స్ అనేటటువంటి డైరెక్ట్గా కాంపిటేటివ్ బిట్స్ అనేటటువంటి టెన్ బిట్స్ అనేటటువంటి డైరీ అప్లోడ్ చేస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ మన కమ్యూనిటీలో వెళ్ళి చూడండి అదేవిధంగా ఆన్సర్ చేయండి కమ్యూనిటీ కామెంట్ కామెంట్ బాక్స్ ఏదైతే ఉందో అది యూజ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు ఎగ్జామ్స్ ఇప్పుడు రాబోతున్న ఎగ్జామ్స్లో హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతాయి ఓకేనా అందుకోసమే చేస్తున్నాను ఓకేనా కాబట్టి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఓకేనా ఇది మన ఛానల్ కాబట్టి ఓకేనా మన కమ్యూనిటీ బాక్స్లో వెళ్ళండి ప్రతి ఒక్కరూ అక్కడ ఇప్పటికే వచ్చేసి హండ్రెడ్ బిడ్స్ అనేటండి తయారు చేస్తున్నాం ఫ్రెండ్స్ హండ్రెడ్ బిడ్స్ రెడీగా ఉన్నాయి అయిపోయాయి కూడా హండ్రెడ్ బిడ్స్ వరకు ఇప్పటి ఇప్పటివరకు సెంచరీ అయితే క్రాస్ చేస్తున్నాం ఈరోజు నుంచి డైలీ టెన్ బిడ్స్ అనేది చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు వెళ్ళండి అక్కడ చూడండి ఆన్సర్ చేయండి కామెంట్ సెషన్ మీ ఎప్పుడైనా తెలియజేయండి ఆన్సర్స్ ఏవై ఉంటాయో ఆ తర్వాత నేను కామెంట్లో రైట్ ఆన్సర్ ఏంటో నేను మీకు తెలియజేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ